ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు రాజుగారి యొక్క మనసు కూడా కరిగిపోయింది ఆమె దయ పుట్టిందంట ఆ యొక్క మనస్తత్వం ఎవరిచ్చారంటే దేవుడిచ్చు హామాను ఎంత చక్కని ప్లాన్ వేసినా కూడా దాన్ని దేవుడు ఏం చేశాడు తారుమారు చేసి వాడిని ఎక్కించేలాగా దేవుని చేసేటువంటి కార్యాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటాయి అందుకనే మనం కళ్ళార చూసేంత వరకు అలాగే ఉండాలి కూడా అంటాడు మీరు ఊరకుండు ఊరకుండి నిలిచి దేవుని కార్యాన్ని మీరు కళ్ళారా చూడండి దేవుడు రాత్రి అంతా వారి కోసం పనిచేశాడు ఎర్ర సముద్రాన్ని సహాయం చేసే దేవుడు అండి శత్రు చేతిలో పడిపోకుండా శత్రువులు కూడా వారి ఎదుట నాశనం అయిపోయేలాగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి వారికి సహాయం చేసి ఎర్ర సముద్రంలో కూడా మార్గాన్ని ఎంత గొప్ప దేవుడు ఇన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్న దేవుడు మన ఎదుటూ మనం పెట్టుకొని ఇంకా మనం అజ్ఞానులుగా అవేకులుగా ఇంకా లోక సంబంధం అనేటువంటి వాటిని మనం ఎదుగుతున్నామండి వాటివైపే మనం